ఆకాశవాణి దున్నపోతు కథ ఏందా ఇది పెద్ద కథ అదేందంటే మా గడ్డకిని సేను దున్నపోతులా నాగాలి అప్పుడు యాసంగి దున్ను కాదు అప్పటికే దున్నుడు బాగా లేట్ అయింది వరి నారంతా ముదిరిపోయింది మా కొండన మామ దుంతుండు ఈ మధ్య మా తాత ఏం చేసిండంటే ఎడ్ల నమ్మి మామ అట్టిగా దుంతడా దున్నుకుంటా గుయ్య గు అని ఏదో పాట పాడుతుండు మా మళ్ళస్మవ సర్దిగట్టి నాతోని పంపింది ఇది మామకిచ్చిరాపు అని నేను సొలుకుంటా సొలుక్కుంటా నాగలి దగ్గరికి పోయిన సర్దిని ఒడ్డు మీద పెట్టిన కాకులో కుక్కలో జుట్టుకుంటాయని అని సర్ది మీద ఆడ తట్టుంటే తట్ట మామ సంగతి నాకు బాగా తెలుసు కదా ఒక పని చేస్తుంటే ఇంకో పని చూడనే చూడడు తువ్వ నడుతుంటే పక్కన ఎవరు పోతున్నది కూడా చూడడు ఎప్పుడు ఈ నాటకాల ధ్యాసనే ఎప్పుడు ఏదో పాట గు అంటనే ఉంటాడు కోడిగేరినట్టు మామ ఇగో సర్ది తెచ్చిన తిను అని గట్టిగా చెప్పిన నేను బడికి పోయే ఆగములున్నా కదా నా పిలుపు విన్నాకనే నా రాకను గుర్తించినట్టున్నాడు మామ నాగలి ఆపి అరే బక్కోడా అని కేకేసి పిలిచిండు ఇగో నాకు పొద్దు నేను నేను బడిపోవాలే అనుకుంటా మెల్లగా దగ్గరికి పోయినా ఇంకో రోజైతే నేను పిలిచినా ఓకపోదుంటి కానీ ఈరోజు ఏంటంటే గడిల రుక్మాంగద నాటకం ఎత్తుండ్రు మామది యమధర్మరాజేశం ఆకారం రాగం యమధర్మరాజు లెక్కనే ఉంటుందని పంతులు మా మామకాయ ఇచ్చిండు ఈ ఆట ఆడుది రెండోసారి నేర్వంగానే మొదటిసారి ఆడిండ్రు కదా మీకు తెలుసు అప్పుడు రంగులకు మేకప్ సామానుకు పంతులు నేర్పినందుకు కొంత ఖర్చు అయింది ఆ కర్సు మొత్తం మా కొండే మామనే పెట్టుకున్నాడు ఆ బాకీ తీరాలే కదా ఆ బాకీ తీరాలంటే ఇంకొక ఆట టికెట్ పెట్టి ఆడాలని మెల్లగా మా మామనే చెప్పిండు మొన్ననే ఆడినాం కదా ఇదే ఆటని ఇప్పుడు టికెట్ పెట్టి ఎవరు చూస్తారు చెప్పు అని కొందరు అన్నారు పైసలే రావాలి ఖర్చులే నిండాలని కాదు మా మామకు ఎట్లన్నా ఆట ఆడాలి అందుకని ఈ తొంపు పెట్టిండు ఏ ఎందుకు రారు మొన్న మంచిగా ఆడినాం కదా మస్తు మంది వస్తారు ఎందు అని అసలు రాని రాకపోని నూరు రూపాయలు వచ్చినా సరే అని అందరినీ ఒప్పించిండు మామ మామ భలే ఇగుమాతలోడు పుస్తకంలో లేకున్నా నాకు ఏషెం బుట్టిచ్చాడు ఇది ఈ రెండో ఆటకే మొదటి ఆటకు లేదు నాకు ఎందుకు బుట్టిచ్చిండి తెరికేనా మామకు చదువు సక్క రాదు పాటలన్నీ నేనే చదివి వినిపియాలి అట్లా నోటికి యాడ్ చేసుకుంటాడు అప్పుడప్పుడు మర్చిపోతే నేను పాటను అందియాలి మా మామ పాత్ర పెద్దది కదా మొదలుపెట్టి నుంచి అయిపోయేదాకా ఉంటుంది ఎప్పుడన్నా మధ్యలో పాట మర్చిపోయినా రాకున్నా నేను మెల్లగా మొదలందిత్తే పాట మొత్తం పాడతాడు ఇక మరి పాత్ర అంతా ఆయనతో నోలు ఉండాలి నా నేను ఉంటానా నాకు ఇస్తేనే ఉంటా అన్న ఇక అట్లా ఈ ఏషం బుట్టిచ్చాడు నాకు నేను లేకుంటే మామ పని పట్టిదే కదా అందుకని ఈ ఏషం బుట్టిచ్చి రాత్రంతా తనతోనే ఉంచుకున్నాడు ఆ ఏషం పేరు ఏంటంటే చిత్రగుప్తునేశం మా మామ వెనుక నేను ఏం చేయాలంటే పెద్ద బుక్ పట్టుకొని పోవాలి నాకు పాటలు ఉండవు పద్యాలు ఉండవు రెండే రెండు మాటలు ఉంటాయి ఏంటి అంటే మా మామ అరే చిత్రగుప్త అంటాడు నేను మహాప్రభు అనాలి పాపుల లెక్కలు సరిగా రాస్తున్నవా అంటాడు నేను రాస్తున్న ప్రభు అనాలి మామ నేను బ్రహ్మలోకం వెళ్తున్నాను మన యమలోకం జాగ్రత్త అంటాడు నేను చిత్తం ప్రభు అనాలి నా పాత్ర అయిపోయినట్టే ఈ నాలుగు మాటలకు నేను రాత్రంతా మామతో ఉండాలి మెల్ల మామ దగ్గరికి పోయినా దుంతుండు మామ ఏంది మామ రమ్మన్నవ్వు అని అడిగిన మా కొండైన మామన్న ఆగాలే ఆపిండు ముళ్ళు కట్టెతోని దున్నపోతుల ఈపు మీద టకటక కొట్టుకుంటా రే ఇ దీని పేరు అబ్బెల్లి దీని పేరు బొబ్బలిరి అన్నాడు ఒకటి మామూలుగానే నిలబడ్డది ఇంకొకటి మాత్రం నడుం మీద కట్టవడంగానే చెంగి ఎగిరింది వాటి పేర్లు ఎందుకు చెప్తుండో నాకు అర్థం కాలే ఎందుకు చెప్తున్నావు మా అన్న ఇగో యమధర్మరాజు వాహనము దున్నపోతు కదరా ఇలా రాత్రికి ఆట ఉన్నది కదరా నేను ఈరోజు పోతునెక్కి అత్త నేను యమధర్మరాజును కదా నువ్వెవలవు చిత్రగుప్తువి నువ్వేం చేయాలరా పగ్గాలు పట్టుకొని నాకు ముంగట నడవాలే అచ్చం యమధర్మరాజే చిండని జనం నోరు తెరవాలే ఎట్లున్నది మన ఐడియా అన్నాడు నాకు భలే అనిపించింది నిజంగానే మామ ఆలోచనే వేరనుకున్నా నేను ముందుకు నడవబోతుంటే మామ చెప్పిండు పిలిచి మళ్ళా అరేయ్ రాత్రి నేను మేకప్ మీద కూర్చుంటా కదా నువ్వే ఈ పోతును కొట్టుకురావాలి ఈ పోతులకు కాళ్ళకు కొమ్ములకు దండలు కట్టాలి ఇగో అరేయ్ ఈ మంచిక చూడు ఈ అబ్బశశెల్లిగాడు సప్పుడైతే వాటికనే బెదురుతుంది కానీ ఈ బొబ్బలిరి కానీ కొట్టుకురావాలి ఇది మంచిగా ఉంటుంది అన్నాడు పోతును చూపించుకుంటా నేను గట్లనే అని తలూపి బడికి పోయినా ఆ రోజు పొద్దుంతా నాకు ఇదే ఆలోచన పోతున్న ఎట్లా మేకప్ చేయాలి ఎక్కడ దండలు కట్టాలి నేను ఎట్లా మేకప్ వేసుకోవాలి అని చిత్రగుప్తుని వేసేం నాకు కొత్త కదా ఇదే నాటకం లిప్తారని చెప్పిన కదా ఆ చిత్రగుప్తుడు ఎట్లుంటాడో నాకు తెలియదు నల్లగుంటాడా తెల్లగుంటాడా ఆ ముచ్చటనే తెలియదు ఆయన నాకు నాకు అనుమానం వచ్చి మెల్లగా మా తెలుగు సార్ దగ్గరికి పోయి అడిగిన సార్ సార్ చిత్రగుప్తుడు ఎట్లుంటాడు సార్ అని ఆయన కోపంగానే చెప్పిండో నిజంగానే చెప్పిండో కానీ నా ముఖం లెక్కుంటారు అన్నాడు సారు ముఖం అచ్చం బొగ్గు లెక్క ఉంటుంది నేను నిజమే అనుకున్నా ఆహా చిత్రముక్తుడు కర్రెగా ఉంటాడు అని అనుకున్నా బడివగానే ఇంటికి వచ్చిన పాతదొక బొంత మా బాపుదొక దోతి మా అవ్వదో షీరే మడత పెట్టుకున్నా మెల్లగా పెరటి తోట్లకు పోయిన బంతి పూలు తెచ్చిన నాకొకటి పోతుకోటి పెద్ద పెద్ద రెండు దండాలు కూర్చిన కట్టేదో కత్తి అట్టతోనో కిరీటం అంతకు ముందే తయారు చేసుకున్నా ఒక డబ్బాల బండిరుసుకు రాసుకునే కందర నింపుకున్నా ఇవన్నీ ముల్లె కట్టుకొని మెల్లగా అందరి లెక్క నేను స్టేజ్ దగ్గరికి పోయినా స్టేజ్ ఈసారి గడి లేచినాం ఎందుకంటే ఆ గడికి చుట్టు గోడలు ఉంటాయి ఒక పెద్ద పాటాకు ఉంటుంది టికెట్లు పెడుతున్నాం కదా ఎవరు రావద్దు కదా అందుకని పాటాకు దగ్గర కూర్చుండి ఎవరు రానియకుండా టికెట్లు అమ్ముతాం దొంగతనంగా ఎవ్వల గోరాలి పందిరేసి పరదాలు కడుతుండ్రు నేను పోయేసరికి మా మేల్లం కొత్త కొత్త గల మా పరదాలన్నీ సీరియల్ దోతులు కప్పుకునే సిద్దర్లే అవి కూడా వాళ్ళ నోటి వీళ్ళ నోటి అడికొచ్చినాయి పెట్రమాక్స్ లైట్లు మాత్రం కిరాయికి తెచ్చినాయి మామ నన్ను చూసి అరేయ్ పోతును కట్టుకురాపోరా అని చెప్పాడు నా ముల్లెను పరదాల పక్కకు దాచిపెట్టి మెల్లగా కాడికి పోయినా అప్పటికి చీకటి పడ్డది రెండు పోతులు ఒక్కటే తరీకు ఉన్నాయి ఏదేదో తెలుస్తలేదు వట్టుకున్నప్పుడే పోతులు తెలివాయి ఇక చీకటా తెలిస్తాయా ఏ పోతే ఏందో ఏదో ఒకటి లే అనుకొని ఒక పోతుని కొట్టుకొని వచ్చిన చక్కగా తెచ్చి స్టేజ్ వెనుక యాఫర్ షర్ట్కి కట్టేసిన అక్కడ వెళ్తురు సరిగ్గా లేదు రెండే రెండు మార్క్స్ లైట్లు ఏ పోతుంది అనేది కూడా నాకు ఏర్పడలే ఆ పోతు అబ్బశల్లిగాడని సప్పుడు వింటే బెదిరిపోతుందని నాకు అప్పుడు తెలియలే ఎప్పుడు చూసిన వాళ్ళకే దున్నపోతులు గుర్తుపట్టడం కష్టమవుతుంది ఎప్పుడో ఒకసారి చూసే నాకెట్లా తెలుస్తుంది ఎవరి మేకప్లో వాళ్ళు ఉన్నారు ఇక నా మేకప్లో నేను పోతుకో దండేసిన నేను దండేసుకున్నా దానికో బొంత కప్పిన నేను దోతి కట్టుకున్నా నా ముఖానికి నల్ల రంగు కూసుకున్నా దాని కొమ్ములకింత జాదు కూసిన నేను కిరీటం పెట్టుకున్నా పోతు కాళ్ళకు నులకతాళ్ళు చుట్టినా అది అప్పటికే బుస్ బుసుమంటుంది అయినా నేను గ్రహించే మూల లేను కదా ఎందుకైనా మంచిదని ఓ సందా గడ్డి తెచ్చేసిన ఒక్క పోసం ఉడతలేదు అది ఆగమాగం చూస్తుంది ఇక ఆట మొదలైంది ఆట కథ ఏంటంటే ఈ రుక్మాంగుడు అనే ఒక రాజు ఉంటాడు ఆ రాజ్యంలో అందరు ఆకాశ నోములు నోముతారు ఈ ఆకాశ నోములు నోమితే పుణ్యం బాగా వస్తుంది కదా ఈ పుణ్యం వస్తే అందరు సర్గానికే పోతుండ్రట నరకలోకానికి ఎవ్వరు పోతారు అనట ఇక యమధర్మరాజు నరకం మూతబడేటట్టున్నదని భయం పుట్టుకుందట వెంటనే బ్రహ్మ దగ్గరికి పోయి అయా అయ్యా నా నరకం మూతబడుతుంది అందరు రథాలు చేస్తుండ్రు అని బ్రహ్మతోని మొరవెట్టుకుంటే ఇక బ్రహ్మ మాయారూపంలో వచ్చి ఈ రథాలన్నింటిని జడగొడతాడు అప్పుడు మళ్ళా నరకానికే పోతారు ఇది ఆట కథ ఆట మంచి మూమెంట్కి వచ్చింది ఇక ఏముడేశం రానే వచ్చింది మామ నాకు సైగ చేసి అరే పోతుందే అన్నాడు నేను యాఫ్ షర్టు దగ్గర కట్టేసిన పోతు దగ్గరికి వచ్చిన మెల్లగా పోతుని తీసుకుపోయి మామ ముందు నిలబెట్టిన మామ పోతెక్కి కూర్చున్నాడు నేను పగ్గం పట్టుకొని ముందట నిలబడ్డా పరదాను మెల్లగా పక్కకు జరిపిన పగ్గం పోతు ఇవి జనాలందరికీ కనబడుతున్నాయి ఇంకొక రెండు అడుగులు ముందుకేసి మెల్లగా పోతును స్టేజ్ ముంగడు గుంజిన జనం గడి మొత్తం నిండిర్రు మమ్మలం చూసి అందరు చప్పట్లు కొట్టిర్రు అరే నిజంగా యమధర్మరాజులు ఎక్కనే ఉన్నారా అబ్బా అబ్బా అంటుండ్రు ఇగ మా కొండేమాధుడు ఉబ్బిపోయిండు పోతు మీద కూసుండి గదదిప్పుకుంటా దక్షణ దిక్పాలుడా యమధర్మ నాముడా దక్షణ దిక్పాలుడా అని రాకడ పాట అందుకున్నాడు పాట పాడంగానే ఏమవుతుంది తబ్లా తాళం ఆర్మాని అన్ని మోగినాయి ఎప్పుడైతే తబ్లా తాళం ఆర్మాని మోగిందో అప్పుడు పోతు చెంగన నాలుగు కాళ్ళు లేపే ఎగిరింది ఒక్క దుంకుడు దుంకింది మొత్తం స్టేజ్ అవతలిగిపోయింది మామ కూసున్నోడు కూసున్నట్టే ఉప్పు సంచి లెక్క వెనుక ఇరుసుకపడ్డాడు నా చేతుల పగ్గముంది కదా నేను పోతును బలంగా గుంజి పట్టినా పోత ఆగుతుందా నాకు ముందుకు దొంకి పరగందుకుంది నేను స్టేజీ పట్టిన కట్టెను పట్టుకున్నా కట్టె నిరిగింది ఆ కట్టెకు పెట్రోమాక్స్ లైట్ ఉంది ఆయన లైట్ కిందవాడ భగ్గన మాటలేవా ఉరికిన పోతున్నదా ఆ జనం బొబ్బలు పెడుతుంటే ఆయనతో మళ్ళీ వెనుక గురికి వచ్చింది వెనుక గురికొచ్చి షాందిలో కొమ్ము పెట్టి తింపుడు దింపింది అప్పటికే మంటలేసే ఈంత మొత్తం స్టేజ్ అంతా కూలింది ఆ కూలుడు కూలుడే ఈ పెట్రమాక్స్ లైట్ మీద కూలింది బగ్గన మంట మాండ మొత్తం బొబ్బలు కీకలు ఆగమాగమైంది ఎప్పుడైతే బొబ్బలు కీకలు పెట్టిందో పోతు బెదురుకుంటూ గడి వెనుకకెళ్ళి ఒక్కటే ఊరుకుడు ఉరికింది ఇగ చూడు మందికి జనాలకు దెబ్బలు తాకినాయి తాకితే దాకే కానీ తెల్లారి పెద్ద పంచాది ఏం పంచాది మేము చెద్దలు అడకొచ్చినాం కదా స్టేజ్కి ఎత్తామని ఆ షద్దలు కాలిపోయినాయి చెద్దల్లో జుర్మానాలు లెవెల్ కట్టాలనే పంచాది ఇక మా నాటకపోలేమంటారు మేమెందుకు కడతాం ఆ కొండడే కట్టాలే వాడు ఏదో వేసిండు అది మేము చెప్పినామా అని వాళ్ళు అంటారు ఇక మా మామ ఒక ఐడియా చేసిండు రాత్రికి రాత్రే నడుమిరిగిపోయినట్టు యాక్షన్ చేసి మొత్తం కొట్టుకుండు మొత్తుకుడు పెట్టిండు చక్కగా తీసుకుపోయి సిరిసిల్ల దవాఖానలు వేసాడు ఇక మరి నాకు భయమే నేనేనైతే అసలు కారణం నేను కొంటాను నేను కూడా కొట్టుకుండు మొత్తుకుండు పెట్టిన నాడు మిరిగినట్టు నన్ను తీసుకుపోయి మా మామ పక్కనే వండ వండబెట్టారు తెల్లారి పెద్ద పంచాది ఏం పంచాది చెద్దలరా పంచాది ఇక ఊరు పెద్దలు కూర్చున్నారు కూర్చుంటే నీ గదానికి ఏం పంచాది పాపం పొరగాళ్ళు వాళ్ళే ఇద్దరు నడుమిరిగారు బత్తరో సత్తరో ఇక కాలిందానికి దానికి వాళ్ళేం చేస్తారు ఇచ్చింది నీ తప్పు కాలు పెట్టింది వాని తప్పు ఏది లేదు పోండి అని ఎక్కడ వాళ్ళు నాక్కడే ఇలా కొట్టారు ఈ ముచ్చట మా మా మామకి ఎరకైంది ఎరకై మెల్లగా బెడ్ దిగిండు దిగి ఎగురుకుంటా రే బక్కడ నన్ను నడుమిరిగింది ఇగ చూడు నేను ఎంత మంచుకున్నాను సిద్ధర్ల దుర్మాన తప్పించుకోవడానికి నేను యాక్షన్ చేసినా అని ఎగురుడు మొదలు పెట్టాడు నేను ఊకుంటానా నాకేం కాలేదు నేను కూడా దిగి నీ నడుమిరిగిందని భయపడి నేను నడుమిరిగిందని నేను యాక్షన్ చేసినా నేను ఎగురుకుంటా చూసి మా ఇద్దరు ఎగురుడు ఊరోళ్ళు చూసి అరే నీ నాడు నీ నడుమిరగలేదు ఏమిరగలేదు వాళ్ళు యాక్షన్ చేసిండ్రని ఊరంతా చెప్పిండ్రు ఊకుంటారా తెల్లారి మల్ల సిద్ధ పంచాది మొదలైంది నిలబెట్టి మాత్రం జుర్మానా కట్టించారు ఇగో ఇది మా మామది నాది దున్నపోతు కథ ఇక మా మామ నన్ను ఎప్పుడు కూడా నమ్మలేదు నీకేదైనా పని చెప్పదురా చెప్తే కొంపలు ముంచుతావురా అని అన్నాడు